हाय फ्रेंड्स, वेलकम टू मैटी व्लॉग्स। अंदर बहुत फ्रेंड्स, नीनते चाल चाल बहुत फ्रेंड्स। नीन चामगड्ड फ्राई रेसीपी अने शेर चुनाव चाल चाल बहुत फ्रेंड्स। अंड हेल्थ परंगा चाला बेनिफिट्स उन्नाई इंद्रो। इप्पुडु मनम रेसीपी चूस्ते दानि बेनिफिट्स एंटो तेलुसुकुंदाम रंडी फ्रेंड्स। इप्पुडु मनम वीडियो के वेल्लिपोदामा रंडी। ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను ఒక పాన్ పెట్టుకున్నాను. నేను వచ్చేసి 1/2 కిలో చామగడ్డలు తీసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకున్నవి మంచిగా ఉడకబెట్టుకుని చిన్న చిన్న పీసెస్ కింద ఇదిగో ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఎందుకంటే కొంచెం జిగురు ఉంటుంది కదా, సో నేను ముందే ఉడకబెట్టి తీసెట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని ఇందులో మనం మసాలాలు వేసుకుందాము. సో దేనికంటే ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఆ ఫ్రైకి సరిపడా క్రిస్పీగా ఉండడానికి అండ్ మంచి టేస్ట్ ఇవ్వడానికి ఈ పౌడర్ అనేది చాలా చాలా మనకి యూజ్ అవుతుందన్నమాట, పప్పుల పొడి. నేను ఇందులో వచ్చేసి 1 టీ స్పూన్ టీ స్పూన్స్ ధనియాలు వేసుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్నది 1/2 కిలో చామగడ్డలు కాబట్టి 2 టీ స్పూన్స్ ధనియాలు సరిపోతాయి. మనకి ఎక్కువగా ఉంటే మాత్రం ఎక్కువగా వేసుకోవాలి. ఈ ఫ్రై ఎంత బాగుంటుందంటే మామూలుగా అన్నంలో కాకుండా స్నాక్లో తిన్నా కూడా సూపర్ ఉంటుందన్నమాట. 2 టీ స్పూన్స్ వచ్చేసి పచ్చి శనగపప్పు 2 టీ స్పూన్స్ వేసుకున్నాను. అండ్ మళ్ళీ 2 టీ స్పూన్స్ వచ్చేసి మినపప్పు వేసుకోండి. మినపప్పు ఇదిగో నేను మినపప్పు వేసుకుంటున్నాను. ఈ పప్పులు వేసుకుంటేనే మనకి ఈ ఫ్రైకి టేస్ట్ ఉంటుంది అన్నమాట, సూపర్ టేస్ట్ వస్తుంది. అండ్ మొత్తం సిమ్లో పెట్టేసి మనకి పప్పులు ఫ్రై అవుతున్నప్పుడు ఒక అరోమా వస్తుంది, ఒక మంచి స్మెల్ లాంటిది వస్తుంది. ఆ స్మెల్ వచ్చేంత వరకు మనం దీన్ని చిన్నగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదిగో చూసారా, ధనియాలు, శనగపప్పు, మినపప్పు 3 కలిపి నేను డ్రై రోస్ట్ చేసేస్తున్నాను. ఇదిగో ఈ విధంగా మనకు డ్రై రోస్ట్ అయిపోయాయి చూసారా. ఈ విధంగా అవ్వాలి మనకి. అయిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇందులో 2-3 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుందాం, కారానికి సరిపడా. మనం వేరే కారం కానీ ఏమి యూజ్ చేయం, ఒట్టి ఈ పౌడర్ ఒకటే యూజ్ చేస్తాం అన్నమాట ఈ ఫ్రైకి. సో దానికి తగ్గట్టు నేను 3 ఎండుమిర్చి వేస్తున్నాను. 3-4 ఎండుమిర్చి వేసుకుని అవి కూడా మనం లైట్గా ఫ్రై చేసుకుందాం, ఎందుకంటే మనకు పౌడర్ తొందరగా అయిపోతాయి అన్నమాట. ఈలోపు మనం ఏం చేద్దామంటే 2-3 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని, వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకుని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇదిగో నేను ఆల్రెడీ పొట్టు తీసుకుని చూపిస్తున్నాను. 3-4 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకుని పెట్టేసుకోండి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కదా ఇవి పక్క పెట్టేసుకుందాం. పక్క పెట్టేసుకుని ఇప్పుడు 1 బాండి తీసుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. నాకైతే ఈ ఆయిల్ సరిపోతుంది, ఎందుకంటే చామగడ్డ కొంచెం 1/4 కిలోనే తీసుకున్నాను కదా, డీప్ ఫ్రైకి సరిపోతాయి అంత. 2 టైమ్స్ వేస్తాను నేను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందులో చామగడ్డ పీసెస్ ఒక్కొక్కటి వేసుకుని డీప్ ఫ్రై చేసేసుకుందాము. మంచి గోల్డ్ కలర్ రావాలన్నమాట కొంచెం, ఎందుకంటే ఇందులో జిగురు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ఫ్రై అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది. మీడియం మంటలో పెట్టుకుని మీరు చిన్నగా ఫ్రై చేసేసుకోండి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి దీనివల్ల మనకి ఏంటి బెనిఫిట్స్ అంటే, మన బాడీలో ఏమైనా వ్యర్థాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, మామూలుగా మనం తిన్న ఫుడ్ ద్వారా వచ్చే వేస్ట్ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో ఆ వ్యర్థాలను బయటికి పంపించేస్తుంది అన్నమాట. ఎందుకంటే చామగడ్డలో జిగురు క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి బయటికి పంపించేస్తుంది. అండ్ మనకు వచ్చేసి వెయిట్ లాస్ అవడానికి కూడా సపోర్ట్ చేస్తుంది అన్నమాట. వెయిట్ లాస్ అవుతాం దీనివల్ల, ఎందుకంటే ఇందులో కొలెస్ట్రాల్ శాతం చాలా తక్కువ, అందుకని మనం వెయిట్ లాస్ ఈజీగా అవుతాము. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు వీక్లీ 1 ఖచ్చితంగా తినండి. అండ్ షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది ఇది తినడం వల్ల, మన షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది అన్నమాట. ఇందులో పొటాషియం ఎక్కువ ఉంది ఇందులో. చక్కెరని అంటే మన బాడీలో ఉండే షుగర్ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు చూసారా నేను ఈ పప్పులన్నీ మిక్సీలో వేసుకుని వెల్లుల్లి కూడా వేసి పౌడర్ చేసుకుంటున్నాను. అండ్ దీనివల్ల ఏంటంటే కార్బోహైడ్రేట్స్ కాంప్లెక్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి ఈ చామగడ్డలో. సో మన బాడీకి చాలాసార్లు సపోర్ట్ ఇస్తాయి అన్నమాట, తినగానే మన బాడీకి మంచి ఎనర్జీని కూడా ఇస్తాయి. అండ్ హార్ట్ అటాక్ గుండె జబ్బులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఈ చామగడ్డ చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి. వాళ్ళు కూడా ఖచ్చితంగా చామగడ్డ తినండి, గుండె జబ్బులను కంట్రోల్ చేసి మనం హెల్దీగా ఉండేటట్టు సపోర్ట్ చేస్తుంది అన్నమాట చామగడ్డ. మేబీ చాలామంది తినడానికి ఇష్టపడరు, అలాంటి వాళ్ళు నేను ఏదైతే చూపిస్తున్నానో ఆ రెసిపీనే చేసుకోండి, చేసుకుని మంచిగా తినండి. నేను ఇందులో వచ్చేసి కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకున్నాను అండ్ డీప్ ఫ్రై చేసుకున్న చామగడ్డ పీసెస్ వేసాను, అందులోనే కరివేపాకు కూడా వేసాను, ఉంది కాబట్టి వేసాను. ఆప్షనల్, మీ దగ్గర లేకపోతే నో ప్రాబ్లం అన్నమాట. ఇట్లా మంచిగా కొంచెం ఫ్రై చేసుకుందామండి.
ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏదైతే మిక్సీ చేసి పెట్టుకున్నామో ఆ పౌడర్ ఇందులో వేసుకుని ఒక్క 2 నిమిషస్ మనం మంచిగా ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. అండ్ హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి. మనకి మన హెల్త్ని మన వెజిటేబుల్స్తో మనం ఇంట్లో తినే ఫుడ్తోనే మనం కాపాడుకోవాలి. సో ఆ విధంగా నేను చేసే ప్రతిదీ దాని బెనిఫిట్స్ ఏంటో కూడా మీకు అందుకే వివరిస్తున్నాను. నేను చెప్పాకనైనా తినని వాళ్ళు ఎవరైనా ఉంటే తింటారు అని చెప్పి. ఇందులో పొటాషియం కూడా ఎక్కువ ఉంటుందండి. పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి, హ్యాపీగా తినేస్తారు, మీకు ప్రాబ్లం ఉండదు. చూసారా ఎంత యమ్మీగా ఉందో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.